తెలంగాణలో మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇస్తున్న స్ట్రోక్లతో ఆయన అలర్ట్ అవుతున్నారట. డీఎంకే పార్టీ నిర్మాణాన్ని అధ్యయనం చేసేందుకు సీనియర్ నేతలను తమిళనాడుకు పంపించారంటున్నారు. ఆ క్రమంలో తెలంగాణ ముందస్తు ఎన్నికలపై అమిత్ షా వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? బీజేపీ లెక్కలేంటి? తమిళనాడులో ఎప్పుడైనా రెండు పార్టీలదే రాజ్యం. అయితే డిఎంకి లేకపోతే అన్నా డిఎంకి అధికార పగ్గాలు చేపడుతుంటాయి. తమిళనాట ఒకరు కాకపోతే మరొకరు వాళ్లే అధికారంలోకి వస్తారు తప్ప ఇతర పార్టీలను అధికారంలోకి రానివ్వరు. ఇటీవల జరిగిన పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారట. అందుకే ఇప్పుడు తెలంగాణలోనూ తమిళ పార్టీల తరహాలోనే టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా మారింది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం కేసీఆర్ చరిష్మాతోని పార్టీ ముందుకు నడిపించారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలతో క్యాడర్ బేస్ పార్టీగా నడవాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీ సమావేశానికి పిలుపునిస్తే నాయకులు కార్యకర్తలు ఎవరికి వారుగా వాహనాలు సమకూర్చుకుని తరలివచ్చే సంప్రదాయం ఉంటుందట. దాన్ని బేస్ చేసుకుని ఇక అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలు సంస్థాగత నిర్మాణాన్ని వ్యవస్థీకృతం చేసుకున్న తీరుపై కేసీఆర్ నజర్ పెట్టారంటున్నారు. ఇదంతా ముందస్తు ఎన్నికల వ్యూహంతోనే అన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయముంది. అయినా అప్పుడే ముందస్తు లెక్కలు మొదలయ్యాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తుపై ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ఆ దిశగానే తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా తనతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయిన సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారట. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని జోస్యం చెప్పారంటున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్ షా అభిప్రాయపడ్డారట. దాంతో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్ కేంద్రంతో యుద్ధాన్ని రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసనసభ్యుల టిక్కెట్ల విషయంలో సీఎం కేసీఆర్ సరికొత్తగా ముందుకు వెళ్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్ఎస్పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్కు ఈసారి నో ఛాన్స్ చెప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు లీకులొస్తున్నాయి. దక్కన్ సిట్టింగుల్లో తమ పేరు ఉంటుందేమో అని ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకి ఎక్కువవుతున్నట్టు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలం నేతలు కూడా అందుకు తగ్గట్లుగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో రాష్ట్ర నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.